మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారండి. జానీ జానీ. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఫుల్ బాటిల్ లాంటి ఫుల్ ఫన్ ఫిలింని మన అందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఈ హీరోని ఇలా చూస్తే ఎంత బాగుంటుంది అనిపించేలా ఆ హీరోని అలా అలాంటి అవతార్లో మన ముందుకు తీసుకొస్తున్న శరణ్ కొప్పిశెట్టి గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, నా డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అయిన ఫ్రెండ్స్ అనాలి అన్న అని కూడా అనాలి, చందుమండేటి కానీ, కార్తీక్ దండు, రాహుల్, సాయి రాజేష్, కాదండి కోన వెంకట్ గారు, హేమంత్ గారు, వీళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తాను. తిమ్మరస్ అయిపోయిన తర్వాత, తిమ్మరస్ టైంలో సత్యాన్ని చూసినప్పుడు, ఫస్ట్ తిమ్మరస్ చూసినప్పుడు ఐ మీన్ తనకు మీటింగ్ వెళ్ళా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్నగా గ్లాసెస్ పెట్టుకుని, పవర్ గ్లాసెస్ పెట్టుకుని చాక్లెట్ రూమ్లో కూర్చొని హై షరణ్ అని బేస్ వాయిస్లో అన్నాడు. మేబీ తిను ఇలాగే బేస్ వాయిస్లో ఉంటాడేమో అనుకున్నా, బట్ తిమ్మరస్ షూట్ చేస్తున్నప్పుడు తనలో ఉన్న మంకీ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ అది బయటకు వచ్చింది. అది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే మళ్ళీ సేమ్ అదే వచ్చేస్తుంది, అదే బేస్ వాయిస్ వస్తుంది హాయ్ అంటాడు. ఓకే ఇది ఎందుకు మనం బయట తీసుకురాకూడదు అనుకునేవాడిని. నాకు ఎప్పటి నుంచో యాక్చువల్గా నా స్ట్రెంతే ఈ కైండ్ ఆఫ్ డార్క్ కామెడీ అని అనిపిస్తూ ఉండేది, కానీ అన్ని థ్రిల్లర్సే చేసేవాడిని నేను. లక్కీగా ఇది కుదిరింది మా ఇద్దరికి. నేను తనకి స్క్రిప్ట్ చెప్పాను, తనకి నచ్చింది. తర్వాత దీంట్లో చాలామంది కాస్ట్ కూడా వచ్చారు. మామూలుగా అందరూ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ పేరు భగవంతుడి పేరు రాస్తాం, ఓం మను, ఓం సాయిరామ్ అను ఇలాగా. నేను ఫస్ట్ బ్రహ్మాజీ గారి పేరు రాసి రాస్తాను స్క్రిప్ట్, ఎందుకంటే కరెక్ట్గా ఓం రాసేటప్పుడు ఆయన కాల్ చేస్తారు నేను ఉన్నానా లేదా అని. సో ఆయనకు ఉంటుంది. అలాగే సినిమాలో యాక్ట్ చేసిన, అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన సాయి కుమార్ గారు కానీ, సాయి కుమార్ గారిని కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇందులో గెటప్. ఆయన తింత ముందు నేను గాలివాన్ అనే వెబ్ సిరీస్ చేశాను, దాంతో పాపం ఆయన కూడా నన్ను బిలీవ్ చేసి నేను ఏం చేయమంటే అది చేశా. సునీల్ గారు కానీ, రాశి గారు కానీ, హర్ష కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ టెక్నికల్గా కూడా టెక్నికల్ టీమ్, మా డిఓపి సిద్ధార్థ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్, ఎడిటర్ సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అంటే మేము షూట్ చేసింది ఇదంతా కాకినాడలో, విజువల్స్ చాలా బాగుంటాయి కానీ ఆ విజువల్స్ వెనకాల చాలా కష్టం ఉంది. అంటే సరిగ్గా ఫుడ్ తినడానికి కూడా ఉండేది కదా వీళ్ళకి, అదే దోమలు ఈగలు ఇవన్నీ వచ్చేసి దాని మీద చాలా కష్టంగా ఉండేది. పాపం బ్రహ్మాజీ గారు కూడా బాగా సపోర్ట్ చేసేవారు అందరూ అట్లా. ఇంకా మిగతాది అంతా తర్వాత మాట్లాడారు, ఇప్పుడు అయిపోయింది కదా. ఓకే అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ నవీన్ రమణ గారు, మై డైరెక్షన్ టీమ్ కాక, మీ వీళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరులో ఉన్న రన్ టీజర్లో కూడా కనిపిస్తుంది, టీజర్ పరిగెడుతుంది. సో